मोहर्रम ओ विषाद गाथ कानी इप्पुडेंदरको बयट कनिपिंचे वेडुक तेलंगाणा पल्लेल्लो पीरील पंडुग वच्चिंदंटे संदडि संदडि ई पीरील पंडुगलो अंदर्नी आकर्षिंचेदि पेद्द पुलि आट अयिते अंदरू पुलि वेषं वेयालंटे कष्टपडाल्सिंदे मोहर्रम वच्चिंदंटे तेलंगाणा पल्लेल्लो कुलमतालकु अतीतंगा संदडि मोदलवुतुंदि उत्तर तेलंगाणलो इदि एक्कुवगा कनिपिस्तुंदि उम्मडि करीमनगर जिल्लालोनि पल्लेल्लो मोहर्रान्नि घनंगा निर्वहिस्तारु గ్రామాల్లో లాల్సా పీరీలను పట్టుకొని పూనకాలుగుతూ కనిపిస్తుంటారు భక్తులు పీరీలు నీళ్ళలో పడే వరకు రెండు సార్లు ఊరేగింపు కొనసాగుతుంది పీరీల పండుగలో పెద్దపులి ఆట అందరిని ఆకట్టుకుంటుంది పెద్దపులి వేషధారణ వారసత్వంగా వస్తోంది ఎన్నో ఎల్లుగా కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళే ఈ వేషం వేస్తుంటారు మధ్యలో మానేస్తే అనారోగ్యం పాలవుతామని వీళ్ళ నమ్మకం ఇలా కొంతమంది ఇబ్బంది పడ్డారని చెప్తుంటారు ఈ వేషధారణకు అరగంట నుంచి గంట వరకు టైం పడుతుంది పానం మంచిలే పోతే తలదరి మొక్తారు చిన్నప్పటిసింది చిన్నప్పుడు పానం మొక్తే పానం మంచి ఉంటుంది ఏయకపోతే పానం ఆరోగ్యం మంచి ఉంటుంది మనం మొక్తే పానం మంచి ఉంటుంది ఆ 10 సంవత్సరం ఇస్తాం ఇక ఇష్టం అది ఇక మళ్ళీ నవగచ్చిన కొద్దీ పాటించాలి మళ్ళీ మన నా కొడుకు కానీ నా మనవడు కానీ మళ్ళీ వేస్తే నా తిరిగాలు ఒక్కపోతూ ఉంటే అందరు మంచి ఉంటారు పులివేషం వేసుకున్న వాళ్ళు ముఖానికి పెట్టుకునే బొమ్మల తయారీకి 3 నెలలు కష్టపడాల్సి ఉంటుంది చింతగింజలను దంచి నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి తయారు చేసిన చింతాంబలితో రంపపు పొట్టును కలిపి మక్కు చేస్తారు దీన్ని డై మీద 1/2 ఇంచు మందంతో గట్టిగా ఒత్తుతారు ఎండాక తీసేటప్పుడు అది పగిలిపోతుంది మళ్ళీ ఇదే చింతాంబలి గంతో అతుకుబెడతారు గంగపుత్రులు నదుల్లో చెరువుల్లో స్నానాలకు వెళ్ళేటప్పుడు ఉపయోగించే తేలికపాటి పొనికి కట్టెతో చెవులు నాలుక దంతాలు తయారు చేస్తారు బంకమట్టిని నీళ్ళల్లో వడబోసి పులిబొమ్మలకు పూసిన తర్వాత పసుపు పచ్చ ఎర్ర నల్ల రంగులను వేస్తారు ఒక్కో పులిబొమ్మ 1200 నుంచి 1500 వరకు అమ్ముతుంటారు ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల వారు జగిత్యాల కళాకారులు తయారు చేసిన పులిబొమ్మలను తీసుకెళ్తుంటారు భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి ఈ ఒక పండగ ఇది ఎంత నియమ నిష్టతో చేసుకుంటే వారికి అంత ఆరోగ్యపరంగా గాని సిరి సంపదల పరంగా గాని వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండడం జరుగుతుంది కలర్ వేస్తాం బాగా నిష్టతో ఉంటాం తారా చేసి మంచిగా వారసత్వ పరంగా మా నాన్న గాని మా పెదనాన్న మా తాతల నుంచే మాకు ఈ పని నడుతున్నది అసలు కూలి వేషధారణ అసలుకే జరగలేదు ఉపాధి మొత్తానికి కోల్పోయినాం ఈసారి కరోనా కొంచెం లేదు కాబట్టి కొంచెం సాయంత్రం కొంచెం చూసుకుంటాం జనం వస్తున్నారు పులివేషం వేసే వాళ్ళంతా ముహర్రం సమయంలో ఉపవాస దీక్షలు చేస్తుంటారు